ఫర్గివ్నెస్ అంటే క్షమించడం. ఎవరిని క్షమించాలి, ఎందుకు క్షమించాలి, ఎలా ఈ క్షమాగుణాన్ని నేర్చుకోవాలి అనేది చూద్దాము. నేను ఒక 10 సెకండ్స్ లేదా ఒక 1 మినిట్ టైం తీసుకోండి. మీ లైఫ్లో అతిపెద్ద శత్రువు ఎవరు అనేది ఆలోచించండి. అతిపెద్ద శత్రువు, బిగ్గెస్ట్ ఎనిమీ ఇన్ యువర్ లైఫ్, ఇన్ దిస్ లైఫ్ అనేది ఒక్కసారి ఆలోచించండి. అది ఎలా ఫర్గివ్ చేయాలి, క్షమించడం ఎలా నేర్చుకోవాలి, అసలు ఎందుకు నేర్చుకోవాలి అనేది తర్వాత చూద్దాం. అయితే అందరూ ఆలోచించుకునే లోపల ఒక క్వశ్చన్, అసలు ఎందుకు క్షమించాలి, క్షమిస్తే మనకేమొస్తుంది, ఎందుకు క్షమించాలి, క్షమిస్తే మనకేమొస్తుంది? ఎవరైనా మాట్లాడదలుచుకుంటే హ్యాండ్ రైజ్ చేయండి, అన్మ్యూట్ చేస్తాను. ఎందుకు క్షమించాలి, ఎదుటి వాళ్ళని క్షమిస్తే మనకేమొస్తున్నది? మేడం నాగప్రభ మేడం చెప్పండి. అదంటే మన కోసం మనమే క్షమించాలి మేడం. అప్పుడు మా నా ఎక్స్పీరియన్స్ ప్రకారం అంటే వాళ్ళని క్షమిస్తే మన మనసు ఫ్రీ అవుతుంది, ఇంకా ఆలోచన కట్ అయిపోతుంది. ఏదైతే మనం వాళ్ళని తప్పుగా ద్వేషంగా మనం చూస్తామో అంతా కట్ అయిపోయి మనం ఫ్రీ అవుతాం. ఆటోమేటిక్ గా మన వైబ్రేషన్ పెరిగినప్పుడు వాళ్ళ నుంచి కూడా ఒక పాజిటివ్ రెస్పాన్స్ అనేది, ఒక మార్పు అనేది వస్తుంది అనేది నా ఎక్స్పీరియన్స్. మనల్ని ఫ్రీ చేసుకోవడానికి మనం ఫ్రీ చేసుకోవడం, వాళ్ళని క్షమించాలి. నమస్తే మ్యామ్, నాది కూడా అదే పాయింట్. అంటే మనం పీస్ఫుల్ గా ఉండడం కోసం మనం ఎదుటి వాళ్ళని క్షమించాలి. వాళ్ళని వాళ్ళ కోసం క్షమించడం కాదు, మన కోసం ఎదుటి వాళ్ళని క్షమించాలి. జలప్రియ మ్యాడమ్. మేడం మన కోసం మనమే క్షమించాలి, కాకపోతే అది మన ఇన్నర్ లో నుంచి వచ్చేటట్టు క్షమించాలన్నమాట. వినపడతా ఉందా మేడం? నాది అది ఇన్నర్ లో నుంచి రావాలి, వాళ్ళని ఫర్గివ్ చెయ్యాలి అన్న ఇది. మన పీస్ ఆఫ్ మైండ్ కోసం అయినా కానీ అది లోపల నుంచి రాకుండా మనకు అదే రిపీట్ అవుతూ ఉంటే, మనం ఎన్నిసార్లు క్షమించినా వాళ్ళు క్షమాపణ తీసుకోవడానికి అలవాటు పడిపోతారే, కానీ అది ప్రతిసారి అన్నది అయితే మాత్రం కుదరదు. సో అది ఎలా ఉంటుంది అన్నది కూడా మనం చూసుకొని, ఆ ఫర్గివ్నెస్ కి వాళ్ళు అర్హులా కాదా అన్నది చూసుకొని ఫర్గివ్నెస్ ఇవ్వాలి. హరిప్రియ. నమస్తే మ్యామ్. నమస్తే. ముందుగా మనకు మనమే శత్రువులం మేడం. ఇక్కడ మనకంటూ శత్రువులు ఏముంటాయి, మన ఆలోచనలు, మన సరికాని ఆలోచనలు, ఎదుటోళ్ళు మనం తీసుకునే వాళ్ళ మాటలు మనం తీసుకునే విధానంలో మనకు మనమే శత్రువులం అవుతాము. ఈ క్షమించడం అనేది ముందు మనం మనల్ని మనం యాక్సెప్ట్ చేసుకొని వాళ్ళని క్షమించినప్పుడు, ఇందాక మేడం వాళ్ళు చెప్పినట్టే మనం ఫ్రీ అవ్వగలుగుతాం, మన జీవితాన్ని మంచిగా మార్చుకోగలుగుతాం అన్ని విధాలుగా. యాక్సెప్టెన్స్ అనేది మనం తెచ్చుకున్నప్పుడు, మనల్ని మనం క్షమించుకున్నప్పుడు, మనల్ని మనం అంగీకరించినప్పుడు ఎదుటోళ్ళని క్షమించగలుగుతాం. ఆ పరిస్థితుల్లో అర్థం. ఇంకో పాయింట్ మేడం, మనం అందరూ ఆత్మలో మన ఒక ఆత్మస్థితిలో కనుక ఆలోచించినప్పుడు అసలు క్షమించడానికి పక్క వాళ్ళు అంటే ఎవరు ఉండరు. అందరు వీళ్ళు నా లాంటి వాళ్ళే. సో వాళ్ళ పరిస్థితిని మనం అర్థం చేసుకొని మనం దాన్ని ఎక్కువ ఇది చేయకుండా ఫర్గివ్ చేయొచ్చు. అంటే అందరూ ఆత్మలే కదా, ఎవరు ఇక్కడ ఈక్వాలిటీ అని ఏకత్వం అనుకున్నప్పుడు ఇక్కడ ఎవరెవరిని క్షమించాల్సిన అవసరం కూడా ఉంది. మేడం ఎవరి స్థితిలో వాళ్ళు కరెక్ట్ గానే ఉంటారు మేడం, మనం రిసీవ్ చేసుకునే దాన్ని బట్టి అది ఉంటుంది. నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే, అంటే మనం అనుభవించింటాం ఆ ప్రాబ్లము, ఎదుటి వాళ్ళు అది అనుభవించినప్పుడు వాళ్ళకి ఎంతో సహనము అనేది లేనప్పుడు వాళ్ళు ఒకలాగా ఫీల్ అవుతారు. దాన్ని మనం అనుభవించాం కాబట్టి దాన్ని మనం అర్థం చేసుకోగలిగితే దాన్ని క్షమించగలము అని నేను అనుకుంటున్నాను మేడం. దట్ ఈస్ మేడం. ఓకే, చూద్దాం.
నేహ ఏం చెప్తుందంటే తన కోపమే తన శత్రువు అని చెప్తుంది అన్నమాట. అందువల్ల వేరే వాళ్ళ మీద కోపడినా కూడా మనమే ఎఫెక్ట్ అవుతాం. ఆంటీ అన్నట్టు ఎవరి స్టేజ్ లో వాళ్ళు కరెక్ట్ గానే ఉన్నారు వాళ్ళు అంతే అని అనుకుంటే కోపమే రాదు. రమేష్ గారు చెప్పండి, అన్మ్యూట్ ఆప్షన్ పంపించా. ఓకే, మైండ్ ఫ్రీ అవుతుంది. వి క్రియేట్ అవర్ ఓన్ రియాలిటీ, ఇట్స్ ఆల్ అబౌట్ అండర్స్టాండింగ్. ఓకే రమేష్ గారు, అన్మ్యూట్ ఆప్షన్ పంపించానండి. సో నన్ను నువ్వేదో మాట్లాడాలనుకున్నావు అంటే విడిచిపెట్టడం అనేది క్షమించేస్తాం అన్ని చేస్తాం కానీ నేను చేస్తున్నాను అన్న భావన ఉంటుంది. నేను క్షమించేశాను, నేను అంగీకరించాను అనేది కాకుండా మనము సమత్వ భావంగా ఉండేటప్పుడు దాన్ని విడిచిపెట్టగలగాలన్నమాట. ఎక్కడ దగ్గర విడిచిపెడుతూ మోగుతూ వెళ్ళాలి. ఓకే రైట్. సో అసలు ఈ క్షమాగుణం ఎందుకు ఉండాలి, ఎవరి కోసం ఉండాలి, ఎలా ఉండాలి, ఎలా నేర్చుకోవచ్చు అనేది చూద్దాం. సో ఫర్గివ్ అదర్స్ నాట్ బికాస్ దే డిజర్వ్ ఫర్గివ్నెస్ బట్ బికాస్ యూ డిజర్వ్ పీస్. ఆల్రెడీ ఈ పాయింట్ చాలా మంది చెప్పేశారు, ఎదుటి వాళ్ళ కోసం మనం క్షమించడం కాదు, ఎదుటి వాళ్ళు క్షమకి అర్హులు అవునా కాదా అని కాదు, మనం ప్రశాంతంగా ఉండి మనం ముందుకి మూవ్ ఆన్ అయిపోవాలి. అండ్ యూ షుడ్ నాట్ క్యారీ దట్ బర్డెన్ ఆన్ యువర్ షోల్డర్స్ అనమాట. అంటే వాడు ఇలా అన్నాడు, వాడు అప్పుడు అన్నాడు, వాడు ఇది చేశాడు, అలాగన్నాడు, ఇలాగన్నాడు, అది కోపం రూపంలో అవ్వచ్చు, ఇంకేదో రూపంలో అవ్వచ్చు, మోసుకుంటూ వెళ్తే అది నీకు మోత మాత్రమే గాని అంతేగాని నువ్వు ఫ్రీ అవ్వు, నువ్వు ఎదగలేవు. వాళ్ళని చూసినప్పుడల్లా అదే క్షమించలేకపోవడం వల్ల ఇన్సిడెంట్స్ రిపీటెడ్ గా గుర్తొస్తూ కోపం వస్తూ తన కోపమే తన శత్రువు అన్నట్టు నీకే ఎన్నో రకాలుగా శత్రువుగా పరిగమనం చేస్తూ ఉంటుంది. అందుకనే ఆ క్షమించడం అనేది నీ కోసం నువ్వు చేస్తున్నావు. అయితే ఎలా నేర్చుకుంటాం ఈ క్షమాగుణాన్ని, ఎలా నేర్చుకోవాలి, ఎలా అసలు ఫస్ట్ ఎవరిని ఎవరు క్షమించుకోవాలి అని చూస్తే, ముందు మనల్ని మనం క్షమించడం నేర్చుకోవాలి. అంటే ఒక తప్పు జరిగింది, ఏదో ఒక కష్టం జరిగింది, ఎవరితోనో ఏదో మాటలు అన్నాము, వాళ్ళు అన్నారు, వాళ్ళు మన కష్టపెట్టారు, లేదా మనం కూడా వాళ్ళు మన వల్ల వాళ్ళు కష్టపడ్డారు, వాళ్ళ వల్ల మనం కష్టపడ్డాము. ఇలాంటివి ఉన్నప్పుడు ఆటోమేటిక్గా అక్కడ క్షమాగుణం అనే క్వశ్చన్ ఎప్పుడు వస్తుందంటే ఫ్రిక్షన్ అనేది వచ్చినప్పుడు వస్తుంది. ఆ ఫ్రిక్షన్ వచ్చినప్పుడు ఇద్దరు వైపు ఉంటాయి, రెండు పార్టీల వైపు పొరపాట్లు లేకుండా ఎప్పుడూ ఉండదు. ఎందుకంటే ఆ ఫ్రిక్షన్ అనేది లేదు అంటే అర్థం చప్పట్లు రావటంలా. చప్పట్లు రావాలంటే రెండు చేతులు ఉండాలి. ఆ రెండు చేతుల్లో ఒక చెయ్య లేకపోతే ఇంకో చెయ్య ఒక్కటే చప్పట్లు కొట్టలేదు, అప్పుడు ఫ్రిక్షన్ ఉండదు. ఫ్రిక్షన్ లేనప్పుడు ఫర్గివ్నెస్ అనే క్వశ్చన్ కూడా రాదు. ఈ ప్రాసెస్ లో ఏంటంటే ఫర్గివ్నెస్, క్షమాగుణం అనే క్వాలిటీ డెవలప్ చేసుకోవాలి అని అనుకున్నప్పుడు యాక్చువల్ గా మనము ఏం చేసాము, ఆ సిచ్యువేషన్ లో ఏం జరిగింది అనేది అంచనా వేసుకుంటూ మనం ఒకసారి రికలెక్ట్ చేసుకున్నప్పుడు మనకి ఏం అర్థమవుతుందంటే మనం కూడా పొరపాటు చేశాము, మనము పొరపాటు మాటలు మాట్లాడాము కోపంలో. అయితే కొంత రకంగా మనల్ని మనం ఎలా సమర్థించుకుంటామంటే ఆ కోపం రావడం సహజమే, వాళ్ళు ఆ కోపం తెప్పించారు, ఆ సిచ్యువేషన్స్ వల్ల కోపం వచ్చింది అని మనల్ని మనం సపోర్ట్ చేసుకుని కరెక్టే అని అనుకుని వెళ్ళిపోతే కుదరదు. అక్కడ నిజమే కోపం వచ్చింది, వాళ్ళు అన్నారు, అంతకన్నా ఎక్కువ మాటలు అనేవాళ్ళు కూడా ఉంటారు. ఉన్నప్పుడు రాని కోపం ఎక్కడ ఎందుకు వస్తున్నది, ఆ క్వశ్చన్ వేసుకున్నప్పుడు ఆ కోపంలో మనం ఏం మాట్లాడాము, కోపంలో మనం మాట్లాడినవి కరెక్ట్ కాదు అన్నప్పుడు ఆ తప్పు మాటలకి లేదా తప్పు చేష్టలకి మన యొక్క రెస్పాన్సిబిలిటీ, మన చేష్టలకి మన మాటలకి ఎస్ ఐ డిడ్ ద మిస్టేక్, నాది తప్పు ఉంది అని ఒక రెస్పాన్సిబిలిటీ, ఒక యాక్సెప్టెన్స్ అనేది ఉండాలి. ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకున్నప్పుడు నువ్వు గిల్ట్ అనేది ఫీల్ అవ్వడం మానేస్తావు. ఎందుకంటే ఓకే నేను తప్పు చేశాను, ఓకే టు ఎర్ ఈజ్ హ్యూమన్, టు ఫర్గివ్ ఈజ్ డివైన్ అంటారు. అంటే తప్పు చేయడం అనేది మానవ స్వభావంలో ఒక భాగం.
అదే క్షమించడం అనేది దేవుని స్వభావంలో ఒక భాగం అని చెప్తూ ఉంటారు అన్నమాట. అది ఇంగ్లీష్ ప్రోవర్బ్, టు ఎర్ ఈజ్ హ్యూమన్ టు ఫర్గివ్ ఈజ్ డివైన్ అంటారు. అలాగా ఈ తప్పు తెలుసుకున్న తర్వాత, మనం చేసిన పొరపాటు ఏంటి అని తెలుసుకున్న తర్వాత, దాన్ని యాక్సెప్ట్ చేసి ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకుని గిల్ట్ కాన్షియస్ నుంచి బయటకు వచ్చి, ఓకే ఈ కాన్వర్సేషన్ లో ఈ గొడవలో నేను తప్పులు మాట్లాడాను, మీ వైపు నుంచి మీ తప్పులకి ఐఎమ్ సో సారీ అని చెప్పండి. చెప్పినప్పుడు ఏంటంటే, నువ్వు వచ్చేస్తావు బయటికి, నువ్వు తప్పు చేసావు, నీ గిల్ట్ కాన్షియస్నెస్, ఈ రెండిట్లోంచి బయటకు వచ్చేస్తావు. బికాస్ మీరు అడిగేశారు వాళ్ళని సారీ. ఆ సారీ మీరు అడిగేసినప్పుడు, ఆబ్వియస్లీ ఇప్పుడు ఈ పిక్చర్ లో చూపిస్తున్నట్టు, ఆ నీ యొక్క తోటలో పుష్పాలు అనేవి వికసించడం మొదలైపోతుంది. అంటే ద ఫ్లవర్స్ విల్ స్టార్ట్ బ్లూమింగ్ ఇన్ యువర్ లైఫ్. దాని అర్థం ఏంటి, నువ్వు ఇంకొంచెం బెటర్ గా ఎవాల్వ్ అవ్వడానికి ఛాన్స్ నీకు నువ్వే క్రియేట్ చేసుకున్నావు. తప్పులు అనేవి రెండు వైపుల నుంచి ఉన్నప్పుడే ఫర్గివ్నెస్ అనే ప్రాసెస్ లోకి వెళ్తాది. అప్పుడు నీకు అది అర్థమైన రోజు, ఒకప్పుడు అయ్యో నేను ఇలా మీ బిహేవ్ చేశానే, ఇలా తప్పు మాట్లాడానే అని చెప్పి నీ తల నువ్వు పట్టుకుని కూర్చోకుండా, ఓకే నేను సారీ అడిగేశాను కదా, నేను ఫ్రీ అయిపోయాను, నేను తప్పు చేశాను అని ఒప్పుకున్నాను కదా, నాకు నేను లిబరేట్ చేసేసుకున్నాను, నాకు ఫ్రీడమ్ వస్తుంది, ఫ్రీ అయిపోయాను అమ్మాయ్యా, ఐఎమ్ హ్యాపీ, ఏం జరిగినా నేను అక్కడ నా తప్పుని ఒప్పుకుని క్షమించమని నేను అడిగేశాను, ఐఎమ్ ఓకే. ఓకే ఆ ఫ్రిక్షన్ వచ్చింది, ఆ గొడవ వచ్చింది, ఓకే అలా వస్తూ ఉంటాయి, నా వైపు నుంచి నేను తప్పు క్షమించమని అడిగేశానని మనం ఫ్రీ అయిపోతూ ఉంటాం. అసలు ఎందుకు ఈ ఫర్గివ్నెస్ అనేది అంత డిఫికల్ట్ గా ఉంటుంది, చాలా కష్టంగా ఉంటుంది క్షమించడం అనేది, ఎదుటి వాళ్ళని క్షమించడం అనేది చాలా కష్టంగా ఉంటుంది. ఇందాక ఒక మేడం చెప్పినట్టు అది ఇన్నర్ లోంచి రావాలి. ఫర్గివ్నెస్ అనేది ఏదో మాట వరస్తే అనేస్తే కాదు, ఓకే సారీ ఆ సారీ చెప్పేస్తే కాదు, ఆ నేను క్షమించేస్తారు అని కాదు, అక్కడ అక్కడ లోపల నుంచి రావాలి. అసలు ఎందుకు రావటం లేదు, ఎందుకు మన ఇంట్లో వాళ్ళని చూస్తే కోపం వచ్చేస్తూ ఉంటది, లేదా మన పక్కింటి వాళ్ళని చూస్తే వస్తుంది, ఆఫీస్ లో ఉన్న వాళ్ళని చూస్తే కోపం వచ్చేస్తుంది, వాళ్ళని ఎందుకు క్షమించలేకపోతున్నాము అంటే అక్కడ. అందుకే ఒక నిమిషం టైం ఇచ్చి మీ జీవితంలో అతిపెద్ద శత్రువు, మరి కమ్యూనికేషన్ నేను అలాగే చేయాలి హరిప్రియ గారు, శత్రువు అనే చెప్పాలి, లేకపోతే నేను ఇంకా సైగల భాషతో నేను చెప్పలేను కాబట్టి ఆ వర్డ్ అనేది వాడడం జరిగింది. శత్రువు ఎవరు అని ఆలోచించినప్పుడు అతిపెద్ద శత్రువుని క్షమించడం నేర్చుకోండి. ఆ సినిమాలో ఒక సినిమాలో ధ్రువ మూవీలో చెప్తాడు, మామూలుగా జనరల్ గా ఉంటది ఒక సేయింగ్ ఉంటది, నీ ఫ్రెండ్ ఎవరో తెలిస్తే నీ క్యారెక్టర్ తెలుస్తుంది, అలాగే నీ యొక్క ఎనిమీ లేదా నీ ఎవరిని ఓడించాలి, నీ శత్రువు ఎవరో తెలిస్తే నీ క్యాపబిలిటీ తెలుస్తుంది అని చెప్తాడు అన్నమాట. ఆ రకంగా చూస్తే ఇక్కడ శత్రువు ఎవరో తెలిస్తే క్యాపబిలిటీ తెలియడం కాదు, ఆ సెంటెన్స్ ని నేను వేరే రకంగా తీసుకుంటాను, మన శత్రువు ఎవరో తెలుసుకొని వాళ్ళని క్షమించడం అనేది మొదలు పెట్టినప్పుడు మీ కళ్ళ ముందు మిగిలినోళ్ళందరూ చేసే పొరపాట్లు చాలా చిన్నవిగా ఉంటాయి. నా జీవితంలో నాకు అతిపెద్ద శత్రువులు ఎవరంటే చీకటి జీవులు, ఆర్కన్స్, కబాల్, అందరికన్నా పెద్ద శత్రువులు కైమెరా. వాళ్ళని క్షమించేసాను అనుకోండి, ఇంకా మిగిలిన వాళ్ళు అసలు వాళ్ళు చేసే తప్పుల కింద పడా అనిపించు, ఓకే యాక్సెప్టెన్స్, వాళ్ళ ఆత్మస్థితికి వాళ్ళు అలాగే ఉంటారు. ఇప్పుడు మీరు అందరు చెప్పిన పాయింట్లు అన్ని వచ్చేస్తాయి అక్కడ. అంటే దాని అర్థం ఎవరి ఆత్మస్థితికి తగ్గట్టు వాళ్ళు అలాగే ఉంటారు, అప్పుడు వాళ్ళు చేసిన దాన్ని తప్పు అని కూడా మనం అనుకోము, వాళ్ళు చేసింది పొరపాటు అని కూడా అనుకోము. అనుకోలేనప్పుడు క్షమించే వరకు ఆ క్వశ్చన్ వెళ్ళదు అన్నమాట. మరి ఆ కైమెరా కావచ్చు, చీకటి జీవులు కావచ్చు, ఎలా వాళ్ళని ఎలా క్షమించాను, నేను ఎలా నా ఎక్స్పీరియన్సే చెప్తూ ఉంటాను, నేను వాళ్ళని ఎలా క్షమించానంటే అక్కడ పరమాత్మతో కనెక్షన్ పోబట్టే కదా వాళ్ళు అలా తయారయ్యారు. ఎవరికి ఉండదు పరమాత్మతో కనెక్షన్ ఉండాలని, ఆ భగవంతునితో కంప్లీట్ కనెక్టివిటీ, మూల చైతన్యంతో కంప్లీట్ కనెక్టివిటీ ఉంటూ ఒకప్పుడు వాళ్ళు అసెండెడ్ జీవులు అయితే దారి తప్పిపోయారు, దారి తప్పిపోయి కనెక్షన్ కట్ చేసుకుని వాళ్లే ఇలాగ అదో పాతాళానికి పతనమైపోయారు. పతనమైపోయినప్పుడు వాళ్ళని చూస్తే జాలేస్తుంది, వాళ్ళు మళ్ళీ దే వాంట్ టు గో బ్యాక్, దే వాంట్ టు గెట్ దట్ కనెక్షన్ విత్ ద డివైన్. మరి అలా తెచ్చుకోవడానికి వాళ్ళు ఏం చేయాలో తెలియక చిన్నపిల్లల్లాగా అల్లరి చేస్తూ విశ్వమంతా తిరుగుతూ ఆ విశ్వంలో ఎన్నో రకాల స్టార్ వార్స్,
అనేవి సృష్టిస్తూ ఎన్నో గ్రహాలను ఆక్యుపై చేస్తూ ఫైనల్ గా భూమి మీదకి వచ్చేసి మూల చైతన్యం యొక్క అటెన్షన్ ని, అంటే ఎలా అయితే పిల్లలు అమ్మ అటెన్షన్ ని డ్రా చేసి విత్ అక్కడి నుంచి తీసుకుని వాళ్ళకి కావాల్సింది నెరవేర్చుకోవాలని పేచీలు పెట్టేస్తుంటారో, అలాగా వీళ్ళు కూడా ఆ అటెన్షన్ ని సీకింగ్, అటెన్షన్ సీకర్స్ అంటారు, దానికోసం అంత గోల్ అనేది చేసేస్తున్నారు. అంత గోల్ అంటే ఎంత, ఇంత గోల్ అన్నమాట. అంటే ఎప్పుడు అనగా అవ్వాల్సింది అసెన్షన్? 2000 సంవత్సరంలో అవ్వాల్సింది. ఇప్పటికీ 22 ఏళ్ళు అయిపోయింది. 22 ఏళ్ళు అయిపోయినా కూడా భూమి మనము అసెండ్ అవ్వలేకపోతున్నాము. అండ్ అలాంటప్పుడు వాళ్ళంటే జాలి అనేది కలిగింది నాకు స్టార్టింగ్ లో. జాలి కలిగిన తర్వాత, జాలి కలిగితే చాలదు, ఫర్గివ్ చేస్తే చాలదు, అక్కడ ఇంకేం జరుగుతుంది అక్కడ అంటే నయానో భయానో ఆ పిల్లవాడు అల్లరి చేస్తున్నప్పుడు అమ్మ ఎలా అయితే వాడికి బుద్ధి చెప్పడానికి ట్రై చేస్తుందో అలాగా మనం కూడా ట్రై చేయాల్సిన అవసరం ఉంటుంది. క్షమించడం మాత్రమే కాదు, శత్రువులు లేరు అన్న నేను, నాకున్నారు వాళ్ళని. కాకపోతే ఎలా అయితే ఒక పరమాత్మ లేదా ఒక డివైన్ క్వాలిటీస్ ఉన్నవాడు వాళ్ళని దారిలో పెట్టడానికి ట్రై చేస్తారు. ఎలా ట్రై చేస్తారు? వాళ్ళకేమి బెత్తం పట్టుకుని కొట్టక్కర్లేదు, వాళ్ళని ఎతికెతికి చంపలేము మనం, బికాజ్ వాళ్ళకి కంటికే కనపడరు, కెమెరా అనే వాళ్ళు కంటికే కనపడరు. అలాంటప్పుడు నువ్వు ఎక్కడికి ఎత్తిపోయి ఎక్కడ పనిష్మెంట్లు ఇస్తావు? అక్కడ ఫర్గివ్ చేస్తాం, క్షమిస్తాం, కానీ ఏం చేస్తే వాళ్ళు వాళ్ళ యొక్క ఆత్మ పరిణామ క్రమంలో ముందుకు వెళతారు అనేది నేను ఆలోచించడం మొదలు పెట్టాను. మొదలు పెట్టినప్పుడు నాకేం అర్థమైందంటే వాళ్ళు మనం ఏం చేసినా కూడా మళ్ళీ వాళ్ళు పరమాత్మతో కనెక్ట్ అవ్వలేరు. యాజ్ ఆన్ నౌ వాళ్ళకి ఉన్నది ఒకే ఒక దారి ఏంటంటే వాళ్ళు గెలాక్టిక్ సెంట్రల్ సన్ లోకి తీసుకుని వెళ్ళబడాలి. మరి వాళ్ళు గెలాక్టిక్ సెంట్రల్ సన్ లోకి తీసుకుని వెళ్ళబడాలి అంటే ఈవెంట్ రావాల్సిందే. అందుకే కొంతమంది కబాల్ మెంబర్స్ చనిపోయినప్పుడు కూడా నేను అక్కడ వాళ్ళని గెలాక్టిక్ సెంట్రల్ సన్ లోకి పంపించడానికి అని చెప్పి కొన్ని మెడిటేషన్స్ అనేవి మనం చేస్తూ ఉంటాం అన్నమాట. అంటే అక్కడ అది ఒక్కటే వాళ్ళకి మార్గం, ఇంకో మార్గం యాక్చువల్గా ఇంకో ఆప్షన్ ఉంది వాళ్ళకి. వాళ్ళకి ఉన్న ఆప్షన్ ఏంటంటే వాళ్ళంతటా వాళ్ళు లొంగిపోయి లైట్ కి పనిచేయడం. అయితే ఆ ఆప్షన్ ని కొన్ని సంవత్సరాల క్రితం వాళ్ళు క్లోజ్ చేసుకున్నారు. క్లోజ్ చేసుకున్నారు కాబట్టి ఈ ఒక్క ఆప్షనే ఉంది. అందువలన ఎవరు వస్తే ఎవరు చస్తే వాళ్ళని గెలాక్టిక్ సెంట్రల్ సన్ లోకి పంపించేస్తూ ఉండడమే, అదొక్కటే ఆప్షన్. సో దానికోసం మాత్రమే వర్క్ చేయడం మొదలు పెట్టాం. అలాగ వర్క్ చేసుకుంటున్నప్పుడు అర్థమైపోయినప్పుడు అతిపెద్ద శత్రువు ఎవరు, వాళ్ళని ఎలా మార్చగలము? క్షమిస్తాం, తప్పకుండా క్షమించాం. క్షమించాం కాబట్టే ఈ రోజుకి కాంతిని హోల్డ్ చేస్తాం తప్ప వాళ్ళ మీద కోపం కానీ కక్ష కానీ ఇంకేదో చేసేయాలని కానీ ఏమి ఉండదు. ఆ విసుగు ఉండదు నాకు. నాకు ఎందుకు విసుగు ఉండదు అంటే ఇక్కడ మనుషుల్ని కాదు, చాలా మంది చెప్తారు ఇంట్లో వాళ్ళు ఇలా అన్నారు, ఇలా అన్నారు, అలా చేశారు, బయట వాళ్ళు ఇలాగ ఇబ్బంది పెట్టారు. వాళ్ళని ఆడించే వాళ్ళు వేరే వాళ్ళు ఉంటారు, వీళ్ళు జస్ట్ పప్పెట్స్ అంతే. వాళ్ళని ఆడించే వాళ్ళు మాయపొరలోని ఆర్కన్స్ రకరకాలు ఉంటాయి, వాళ్ళందరూ ఆడిస్తుంటారు. వాళ్ళేం చేస్తారు? వాళ్ళకి కదా మీరు అసలైన బుద్ధి చెప్పాల్సింది. వాళ్ళకి అసలుగా బుద్ధి చెప్పాలంటే మరింతగా కాంతి హోల్డ్ చేయడము, మరింతగా లైట్ ని స్ప్రెడ్ చేయడము, మరింతగా ఇన్నర్ గైడెన్స్ లోని కరెక్ట్ గా లైట్ వర్క్ చేసుకుంటూ వెళ్ళడము, అది మాత్రమే మీరు చేయగలరు. మీరు ఎంత ఇక్కడ చెప్పినా కూడా, వీళ్ళకి ఎంత చెప్పినా కూడా ఆ ప్రాబ్లం అనేది సాల్వ్ అవ్వదు. మస్ట్ అండ్ షుడ్ దాని వెనకాతలు ఎవరున్నారు అనేదే చూసుకుంటూ ఉండాలి. సో అలాగే ఇక్కడ మనకు కనిపించిన మనుషుల్లో ఇందాక మరి స్వర్ణ చెప్పినట్టు అక్కడ క్షమించేశాము అనేది, ఆ క్షమాగుణం అనేది ఎప్పుడు మనకి అర్థమవుతుంది తెలుసా? పూర్తిగా మనం ఎప్పుడు క్షమించామనేది మనకి మనం ఎప్పుడు అర్థమవుతామంటే మళ్ళీ ఆ వ్యక్తిని కలిసినప్పుడు ఆ టాపిక్ రాకుండా, ఆ గతం గురించి మాట్లాడకుండా, అలాగే మాట్లాడకుండా అంటే కావాలని మాట్లాడకపోవడం కాదు, రాదు, ఇంకా టాపిక్ రాదు. ఎలా ఉంటుందంటే అసలు మరలా ఆ ఇన్సిడెంట్స్ జరగలేదు అన్నట్టుగా ఉంటుంది అన్నమాట. అంటే మనం ఏదైతే ఒక ఫ్రిక్షన్ ఫేస్ చేస్తామో ఆ ఫ్రిక్షన్ అనేది లేదు, యాజ్ యూజువల్ క్యాజువల్ గా అంతకు మునుపు ఎలా ఉన్నాము ఇప్పుడు అలాగే ఉన్నాము, అది అసలైన ట్రూ ఫర్గివ్నెస్. అండ్ దట్ ఈస్ వాట్ అ కంప్లీట్ అండ్ టోటల్ ఫర్గివ్నెస్ అనేది
అక్కడ అది మీనింగ్ అన్నాడు. అంతేగాని మళ్ళీ ఆ వ్యక్తి గుర్తుపెట్టి పడినప్పుడు నువ్వు ఒక చొరకేయడమో లేదా ఒక సెటైర్ వేయడమో పాత ఇన్సిడెంట్స్ గుర్తుపెట్టుకొని లేదు అంటే వాళ్ళని చూసినప్పుడు నీకు ఆ ఫీలింగ్ ఆ కోపం రావడము జరుగుతున్నప్పుడు నువ్వు సంపూర్ణంగా క్షమించలేనట్టే అర్థం. అక్కడ అలా సంపూర్ణంగా క్షమించావు లేదు అనేది ఆ ఎదుటి వ్యక్తి వచ్చినప్పుడు వెరీ నార్మల్ గా కామన్ గా మూవ్ అయిపోతే నువ్వు కరెక్ట్ గా ఉన్నావు అనేది అన్నమాట. సో మనము ఈ కైమెరా వాళ్ళు వచ్చి మనకి ఎప్పుడు సారీ చెప్పరు కదా, చీకటి జీవులు వచ్చి మనకి సారీ చెప్పరు కదా, ఆ అయ్యో సారీ ఏ మేము ఐబర్ పెట్టాము ఇంప్లాంట్స్ పెట్టాము అందువల్ల మీకు అన్ని సమస్యలు వచ్చాయి సారీ అని చెప్పరు కదా వాళ్ళు ఎప్పుడూని. అలాంటి వాళ్ళని క్షమించడం నీ స్ట్రెంగ్త్, దట్స్ వాట్ షోస్ యువర్ స్ట్రెంగ్త్. నీ బలం అక్కడ ఉంది. ఇక్కడ ఉన్న వాళ్ళని ఈ రోజు కాకపోతే తర్వాత అయినా వాళ్ళు వచ్చి నీకు సారీ చెప్తారు వాళ్ళు తప్పు చేస్తే గనక. ఇక్కడ ఉన్న మనుషులు అసలు వాళ్ళు ఎప్పటికీ రారు. అలాంటి వాళ్ళని క్షమించ అంటే అక్కడ నీ బలం ఏమిటంటే ఇక్కడ ఉన్న వాళ్ళని క్షమించడం కాదు, అసలైన వాళ్ళని వాళ్ళు ఎప్పుడూ సారీ చెప్పరు. వాళ్ళని క్షమించినప్పుడు నువ్వు ఎంతో బలంగా ఉన్నావని అర్థం. నువ్వెంతో బలంగా ఉన్నప్పుడు ఇక్కడ చుట్టుపక్కల ఉన్న 3D మనుషులు ఏం చేసినా కూడా యు డోంట్ ఫీల్ సారీ ఆర్ యు డోంట్ ఫీల్ యాంగ్రీ ఫర్ దెమ్. అంటే నీకు అసలు వాళ్ళని క్షమించాలి కోపమే రాదు. కోపమే రానప్పుడు ఇంకేంటి సమస్య, ఇంకేమీ ఉండదు అన్నమాట. సో ఆ కోపం రానప్పుడు ఫర్గివ్నెస్ అనేదే లేనప్పుడు ఎప్పుడు నీ అనాహత చక్రం ఓపెన్ గా ఉంటుంది. ఇఫ్ యు ఫీల్ సారీ ఫర్ యువర్ యాక్షన్స్, ఇఫ్ యు ఫీల్ సారీ ఫర్ వాట్ ఎవర్ యు హావ్ డన్, నువ్వు చేసిన వాటికి నువ్వు సారీ ఫీల్ అవుతున్నావు, అయ్యే నేను వాళ్ళకి పలానా అప్పుడు సారీ చెప్పలేదే పలానా దానికి నా గిల్ట్ కాన్షియస్నెస్ ఉండిపోయింది అన్నప్పుడు నీ అనాహత చక్రం ఎప్పుడు క్లోజ్డ్ గానే ఉంటుంది. అలా కాకుండా నువ్వు వదిలేసినప్పుడు ఆహా వీళ్ళు కాదు వీళ్ళు అనకాతలు. ఆ పాయింట్ మా ఆయన ఎన్నోసార్లు చెప్తారన్నమాట, ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు వాళ్ళు కాదులే వాళ్ళు మాయలో ఉన్నారు కదా అలాగే మాట్లాడతారు. ఇంకా అంతే ఏం చేస్తాం మనకు తెలిసిందే కదా ఇక్కడ ఉన్న నాటకం అంతాను అని చెప్తూ ఉంటారు అన్నమాట. సో అది అర్థమైనప్పుడు మన అనాహత చక్రం ఎప్పుడు ఓపెన్ గానే ఉంటుంది. ఎప్పుడు ఓపెన్ గా ఉండే అనాహత చక్రంలోంచి ప్రేమ మాత్రమే ప్రవహిస్తుంది, అంతకు మించి మరేది ప్రవహించదు బయటికి. మరి అలాగా మన అనాహత చక్రాలు చక్కగా హ్యాపీగా ఓపెన్ గా ఉంచుకున్నప్పుడు యూ హ్యావ్ యాక్చువల్లీ లిబరేటెడ్ యువర్ సెల్ఫ్, మిమ్మల్ని మీరు విముక్తి ఇచ్చుకున్నట్టు. ఇందాక సారీ చెప్పడం అంటే మనల్ని మనం ఫ్రీ చేసుకోవడం, అదే జరుగుతుంది. ఆ ఫ్రీ చేసుకుంటారు మీకు ఫ్రీడమ్ అనేది వచ్చేస్తుంది. వచ్చినప్పుడు మీ సోల్ ఎవల్యూషన్ లో ఒక అతి అద్భుతమైన మెట్టు మీరు ఎక్కేసినట్టే లెక్క. ఎంత వైబ్రేషన్స్ మీరు పెంచుకుంటారంటే మీకు విజన్స్ అవ్వచ్చు, మీకు ఇన్నర్ గైడెన్స్ అవ్వచ్చు, పర్ఫెక్ట్ గా వస్తుంది. మీకు ఇంకా బ్లాక్స్ అనేవి చాలా మటుకు తగ్గిపోవడం మొదలవుతుంది. మరి క్షమించడం అనేది అందుకే అలవాటు చేసుకోవాలి. క్షమాగుణం అనేది అలవాటు చేసుకోవాలి. ఎంత సింపుల్ గా మనం దాన్ని లైఫ్ లో ఇంప్లిమెంట్ చేయగలుగుతామో అంత ఈజీగా మనకి మనం విముక్తి ఇచ్చుకున్నట్టే. మెడిటేషన్ లో